డాక్టర్ గారు నా కొడుకు వయసు ఐదు సంవత్సరాలండి వాడికి ఈ మధ్య ఊరికే యూరిన్ పాస్ చేసినప్పుడు పట్టుకుంటా ఉన్నాడు అంగాన్ని పట్టుకొని నలుపుకుంటా ఉన్నాడు దాని గురించి మేము డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామండి ఆ డాక్టర్ గారు చూసి చర్మం కొంచెం ఎక్కువగా ఉంది ఆపరేషన్ చేయించేసుకొని శుంతి చేయించేసుకోమన్నారు అని చెప్పేసి అన్నారు మరి అది శుంతి చేయించుకోవాలా అండి వాడికైతే ఇంకేం కష్టం లేదండి అప్పుడు అన్నాడు మళ్ళీ ఈ మధ్య అన్ను కూడా అంటం లేదు అట్లా పట్టుకోవడం కూడా పట్టుకోవట్లేదు మరి చేయాలా చేస్తే మంచిదా కొంతమంది చేసుకోమంటారు కొంతమంది అవసరం లేకపోతే అవసరం లేదంటారు ఇలా అనుకుంటే మనకు దానికి ఆన్సర్ ఏం లేదండి మెజారిటీ ఆఫ్ ద టైం ప్రపంచంలో జరిగేది రిలీజియస్ సర్కంసెషన్ రిలీజియస్గా కొంతమంది ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో సర్కంసెషన్ అనేది ఇమీడియట్గా చేస్తారు జ్యూస్ అనే అయితే పుట్టంగానే పుట్టుబిడ్డకి చేసేయడం జరుగుతూ ఉంటుంది ఇది రిలీజియస్ సర్కంసెషన్ కొంతమందిలో ఈ మూత్రం వచ్చే నాళం ముందర ఏదైతే చర్మం ఉంటుందో ఆ చర్మం వెనక్కి రాక ఆ ఓపెనింగ్ అనేది బాగా టైట్ ఉండి మూత్రం విసర్జనలో కూడా ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళలో తప్పనిసరి అవుతుంది అది యూ హ్యావ్ టు డూ ఇట్ మనం చేసుకోవాల్సిందే ఇంకో మార్గం లేదు కొంతమందిలో ఎస్పెషలీ డయాబెటిక్స్ ఉంటారు అడల్ట్ వచ్చిన తర్వాత ఆ చర్మం కింద ఇన్ఫెక్షన్ చేరి ఆ స్కిన్ టైట్ అయిపోతుంది మాటిమాటికి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది బెలనోపాస్థెటిస్ అంటారు అటువంటి వాళ్ళలో తప్పనిసరిగా చేసుకోవాల్సిందే కొంతమందిలో ఈ టైట్గా ఉండి అది వెనక్కి వస్తే ముందుకు రాక నొప్పి చేస్తూ ఉంటుంది అదేంటంటే ఫైమోసిస్ వెనక్కి వస్తుంది కానీ ముందుకు రావడం చాలా టైట్గా ఉంటుంది సెక్స్ చేయడంలో కూడా కష్టం వస్తూ ఉంటుంది సంభోగంలో చాలా చాలా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ఈ సర్కంసెస్ అనేది అవసరం ఒకటి మాత్రం నిజమండి హైజీనిక్ పర్పసెస్లో అంటే మనము క్లీన్గా పెట్టుకుంటే పర్వాలేదు కానీ చాలామంది ఆ చర్మం వెనక్కి లాక్కోకుండా క్లీన్ చేసుకుండా తీసుకోకుండా ఉంటారో వాళ్ళలో ఈ హైజీన్ అనేది సర్కంసెషన్ వాళ్ళలో బెటర్గా ఉంటుంది ఒక ఒక స్టడీ ఉందండి జ్యూస్లో క్యాన్సర్ పెనిస్ అనేది చూడడం ఎందుకంటే వాళ్ళు పుట్టంగానే సర్కంసెషన్ అయిపోతుంది వాళ్ళకి ఆ జ్యూస్ అనే కమ్యూనిటీలో అసలు క్యాన్సర్ పెనిస్ అనేది చాలా 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 అరుదు అంటే ఏమిటి అర్థం ఆ చర్మం కింద ఉన్న ఇన్ఫెక్షన్ కానీ డర్ట్ కానీ లేకపోతే దాన్ని సరిగా క్లీన్ చేసుకోలేకపోయిన దానివల్ల అనేజనిక్ కండిషన్గా ఉన్న దానివల్ల క్యాన్సర్ పెనిస్ రేపొద్దున రావచ్చు అనేది మాత్రం నిర్ధారణ అయింది సో సర్న్కెషన్ ఈజ్ గుడ్ ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అది తప్పనిసరి అయితే తప్పకుండా చేయించుకోండి దానివల్ల ఎలాంటి నష్టం లేదు రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్